హాయ్ గైస్, దిస్ ఇస్ దగ్గర వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. మనం ఎప్పుడు కూడా ఇండోర్ వీడియోస్ చేయడం జరిగింది అన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం మనం కూడా అవుట్డోర్కి రావడం జరిగింది. అదేంటంటే మంచి బెస్ట్ రెస్టారెంట్కి అయితే మనం ట్రై చేస్తున్నాం అనమాట. అందులో భాగంగా మనం ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్కి అయితే రావడం జరిగింది అనమాట. అండ్ లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? మీరు చూస్తుంది ఏంటంటే వెయిటింగ్ హాల్ అనమాట. వెయిటింగ్ హాల్ ఎంత పెద్దగా ఉందండి, ఇంకా రెస్టారెంట్కి ఎంత పెద్దగా ఉందో ఇంకా చూద్దాం రండి. ఈ రెస్టారెంట్లో గెస్ట్ల కోసం అండ్ బిజినెస్ మీటింగ్స్ కోసం మంచి స్పెషల్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఈ రెస్టారెంట్లో ఫ్యాంటాస్టిక్ ఫంక్షనల్ అయితే ఉంది. దీంట్లో చాలామంది పట్టే సిట్టింగ్ కెపాసిటీతో ఉందన్నమాట. మీరు ఏదైనా ఆఫీస్ ఫంక్షన్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ అండ్ వెడ్డింగ్ ఫంక్షన్స్ లాంటివి కోసం ఏదో చూస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు కాంటాక్ట్ చేయండి. మంచి రీజనబుల్ ప్రైజ్లు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే గైస్, రంజాన్ అంటే మన అందరికీ తెలిసిందే మంచి ఫుడ్ అనేది తినాలనుకుంటారు అందరూ కూడా. అండ్ రంజాన్ కూడా ఫుడ్కి మంచి స్పెషల్ అని చెప్పొచ్చు. అండ్ అందరూ కూడా ఫాస్టింగ్ చేస్తుంటారు, ఫాస్టింగ్ అయిన తర్వాత మంచి ఫుడ్ తినాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా రంజాన్ ఫ్లాటర్ అనేది ఇక్కడ ఉండడం జరిగిందనమాట. ఓన్లీ రంజాన్ అనేది ఓన్లీ ఫర్ ముస్లిమ్స్కి మాత్రమే కాదు, ఇలాంటి ఫుడ్ టేస్ట్ ఎవరు వద్దనుకుంటారు అని చెప్పు, అన్ని మతాలు అన్ని కులాలు అన్నీ కూడా చూడవచ్చు. అండ్ మోస్ట్లీ దీన్ని మనం టేస్ట్ చేద్దాం, చూడండి. ఇక్కడ స్టాఫ్ చాలా ప్రేమగా సర్వ్ చేస్తుంటే మాత్రం నాకైతే హోమ్ ఫీలింగ్ అయితే వచ్చింది. మొదటిగా మనకి పాండ్యన్ స్పెషల్ అయినటువంటి పాండ్యన్ చికెన్ అయితే నేను ట్రై చేశాను, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో చూసినట్లయితే పాండ్యన్ షీ ఫుడ్ అండ్ పన్నీర్ వెజ్ ఇలాంటివి అయితే స్పెషల్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకైతే మాత్రం చికెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే పాండ్యన్ చికెన్ అయితే ట్రై చేశాను, నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం పాండ్యన్ షీ ఫుడ్ అండ్ పన్నీరు అండ్ వెజ్ అయితే మీరు ట్రై చేయొచ్చు. అండ్ మీకైతే మీ టేస్ట్ తగ్గట్టు చాలా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు కదా, వెజ్ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా వెజ్ స్పెషల్ అయితే ఉండబోతుంది. అండ్ ఐ హోప్ అదైతే ఇంకా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మేము పర్దా బిర్యానీ ట్రై చేశాను. ఇది అరబిక్ డిష్ అనమాట. అండ్ చూడడానికి కూడా చపాతీలో బిర్యానీ పెట్టి చేశారు కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మోస్ట్లీ దీని టేస్ట్ కూడా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. ఫైనల్గా రంజాన్ స్లాటర్ అయితే భయ్య తీసుకొచ్చేస్తున్నాడు. ఇదంతా ఒక్క పర్సన్ అయితే తినలేడం నేను అనుకుంటున్నాను. ఇందులో అయితే మాత్రం రంజాన్ స్పెషల్ అనేది మొత్తం కంప్లీట్గా అయితే దీంట్లో ఉండడం జరిగింది. రంజాన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అలీమ్ అనమాట. సో అలీమ్ అనేది చాలా బాగుంటుంది. ఈ మటన్ అలీమ్ అని ఎలా ఉంటుందని మనం ట్రై చేద్దాం. వావ్, చాలా అంటే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మటన్ పాయ విత్ బన్, ఇది కాంబినేషన్ అయితే నేను చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు నేను టేస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. దాని తర్వాత అయితే షేర్ కుర్మా అనేది మనం ట్రై చేసాం, అది కూడా చాలా బాగుంది. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు, మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ భయ్య చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీ అందరూ కూడా నచ్చుతుందని నాకు తెలుసులే, ఎందుకంటే మనందరం బిర్యానీ ఫ్యాన్స్ కదా. సో నెక్స్ట్ ఫుడ్ సలాడ్, ఈ మొత్తం అయిపోయినంత రూఅబ్జా తాగితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం మంచి హెల్తీగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం చాలా రిలీఫ్గా ఉంటుంది భయ్య. మళ్ళీ ఇక్కడ చాలామంది అయితే ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడ రావడం జరిగింది. ఈ మంచి ప్లేస్ని విజిట్ చేయడానికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది అనమాట. అండ్ మోస్ట్ టైం ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ని టేస్ట్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పంచతంత్రటి. అదేంటి సర్ప్రైజ్ చెప్పి వెళ్ళిపోతాడని చూస్తున్నారా? మీలో ఒకరు నాతో ఫుడ్లోకి గెస్ట్గా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి. అండ్ పక్కన ఇన్స్టాగ్రామ్ కూడా మెసేజ్ చేయండి అనమాట, వాళ్ళు నిన్ను పిక్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు వైజాగ్లో అయితే ఇంకా హ్యాపీ అనమాట, ఎందుకంటే మనం వైజాగ్లో ఉంటాం కాబట్టి ఇంకా నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం మీకు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ అండ్ గాడ్ బ్లెస్ యూ.